గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్. ఇది నా వీక్ డేస్లో మార్నింగ్ రొటీన్ అండి. నా మార్నింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది 5 AM నుంచి. 5 AMకి లెగిసి నేను కిందకి వెళ్తానండి వాకింగ్కి. ఈ బ్యూటిఫుల్ ప్లాంట్స్ని, ఫ్లవర్స్ని చూస్తూ నేను 1 అవర్ పాటు వాక్ చేస్తానన్నమాట. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది, చల్లగా గాలి వస్తుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ప్లాంట్స్ని, ఫ్లవర్స్ని వీటన్నిటిని చూస్తున్నప్పుడు అండ్ జిమ్తో కంపేర్ చేస్తే నాకు బయట వాకింగ్లోనే ఎక్కువ బాగా అనిపిస్తుందండి. మన బాడీలోని ఒక మంచి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. నార్మల్లీ నేను షూ వేసుకుని వాకింగ్ చేస్తాను, బట్ నిన్న పడిన వర్షంకి షూస్ కొంచెం తడిసిపోయాయి, అందుకే నేను ఈరోజు నార్మల్ చెప్పులు వేసుకుని వాకింగ్ చేస్తాను అన్నమాట. ఇది ఆల్మోస్ట్ నేను 1 అవర్ పాటు వాకింగ్ చేస్తాను. ట్రై చేస్తాను స్పీడ్గా వాక్ చేయడానికి, అట్లీస్ట్ 3000 to 4000 స్టెప్స్ అన్నవి చేయడానికి, అప్పుడప్పుడు తగ్గుతుంది కూడా. అండ్ నేను ఇంటికి వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్లీ 6:15 అలా అవుతుందండి. చూసారుగా సన్ రైజ్ అన్నది స్టార్ట్ అయింది అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మార్నింగ్ సన్ రైజ్ చూడడంలో మజాయే వేరండి. ఒకసారి దీనికి అలవాటు పడితే మన డే ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లౌడీగా స్కై చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇన్ తర్వాత నా ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం వాటరింగ్ చేస్తానన్నమాట. తర్వాత ఏమైనా కొత్త ఫ్లవర్స్ వస్తే వాటిని చూసి కొంచెంసేపు హ్యాపీ అవుతాను. ఈరోజు ఈ రోజు వచ్చింది చూడండి. అండ్ రాత్రి నేను కిచెన్ అన్నది కొంచెం క్లీన్ చేసి పడుకుంటానన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ లేవడానికి మనకి ఇష్టంగా అనిపిస్తుంది. మార్నింగ్ మనం చేయాలనుకుంది చేసేస్తాం. నేను ముందు రోజు రాత్రి డిసైడ్ చేస్తాం నేను సాహిల్ కలిసి నెక్స్ట్ డే స్కూల్కి ఏం తీసుకెళ్తాడు అన్నది. సో ఈరోజు నేను తనకి ఎగ్ రోల్స్ చేసిస్తున్నానండి. దానికోసం నేను గోధుమ పిండి అన్నది మిక్స్ చేసి తర్వాత స్నానంకి వెళ్తానన్నమాట. స్నానం నుంచి వచ్చిన వెంటనే నేను నా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసేస్తానండి. లైక్ ఫస్ట్ నేను యాజ్ మీకు నా స్కిన్ కేర్ రొటీన్లో చెప్పినట్టుగా ఫస్ట్ నేను టోనర్ అప్లై చేసుకుంటాను, తర్వాత ఏదైనా ఒక మంచి సీరం అప్లై చేసుకుంటాను. సీరం అనేది మన ఫేస్కి చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు సాహిల్ కుషాల్ ఇంకా పడుకునే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం టైం ఉందన్నమాట. ఏమైనా చేయాలి అనుకుంటే నేను చేయగలుగుతాను. వాళ్ళిద్దరు లెగిసిపోయిన తర్వాత నాకు అస్సలు టైం కుదరదు అనమాట, అందుకే సీరం అప్లై చేసుకుంటాను. సీరంని ఎప్పుడు అలా వదిలేయకూడదండి. దాని మీద నేను అప్లై చేసుకుంటున్నాను నా మాయిశ్చరైజర్, బయోటిక్ మాయిశ్చరైజర్ని నేను ఇక్కడ యూస్ చేస్తాను. అండ్ ఇవి పనులు నేను చేసేలోపు కుషాల్ మెల్లిగా లేవడం అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత నేను 5 o'clockకి లెగిసాను, కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 9 అయిపోతుందండి. ఈ మధ్యలోనే గ్యాప్లో నేను తీసుకుంటాను ఇక్కడ ఓజీవా ప్రోటీన్ అండ్ హర్బ్స్ది స్పెషల్గా ఉమెన్ కోసం తయారు చేయబడిన ఈ ప్రోటీన్ పౌడర్ని నేను తీసుకుంటున్నానండి. కొన్ని వీడియోస్ ముందు నేను మీతో షేర్ చేసుకున్నాను, నాకు చాలా టయర్డ్గా అనిపిస్తుంది, చాలా నీరసంగా అనిపిస్తుంది, ఎనర్జీ లేనట్టుగా అనిపిస్తుంది అని. అప్పుడు నేను డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోమన్నారు. నాకు ఓజీవా మీద చాలా ట్రస్ట్ ఉందండి, అందుకే నేను ఇది తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నేను హ్యూజ్ డిఫరెన్స్ అనేది చూశాను. ఇంతకుముందు నేను ఇది పాల్లో కలుపుకొని తాగేదాన్నండి. అప్పుడు నేను టీ కాఫీలు ఏం తాగేదాన్ని కాదు కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మిల్క్లో మిక్స్ చేసుకొని తాగేదాన్ని. బట్ ఇప్పుడు నేను టీ తాగుతున్నాను కాబట్టి దీన్ని వాటర్లో మిక్స్ చేసి తాగుతున్నాను. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది కాఫే మొకా ఫ్లేవర్లోనే నేను తెప్పించుకున్నాను అండ్ ఇందులో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయన్నమాట. ఇది స్పెషల్గా ఉమెన్ కోసం తయారు చేయబడింది. ఉమెన్కి డైలీ కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, మల్టీవిటమిన్స్ అన్నీ ఇందులోనే దొరుకుతాయన్నమాట. ఇది మీరు చేతితో కూడా జస్ట్ మిక్స్ చేయొచ్చు, బట్ నాకు ఇది మిక్సీలో చేయడం వల్ల మంచిగా ఫ్రాత్తీగా అవుతుంది. అది నాకు చేసుకున్న తర్వాత నేను దీన్ని నా స్టడీ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని తాగుతున్న డే మొత్తాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది నా ఫుల్ డేలో నా ఫేవరెట్ పార్ట్ అండి. ఇక్కడ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓజీవానే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అన్నది.
ఈ ప్రోటీన్ పౌడర్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది స్పెషల్లీ ఉమెన్ కోసం చేయబడిందండి. ఇది మీరు కనుక జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే దీంట్లోని ఫుల్ స్కూప్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళట్లేదు అంటే హాఫ్ స్కూప్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. దాని స్పూన్ అనేది ఇందులోనే ఉంటుంది. దీంట్లో టోటల్ 23 grams ప్రోటీన్ ఉంటుందండి. దాంట్లో ఇది బాడీ టోనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది, మెటబాలిజం పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది, స్కిన్ అండ్ హెయిర్ కోసం ఇది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో బోల్డ్ అని విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో టోటల్గా 3 flavors ఉంటాయండి. నేను ఇక్కడ కెఫే మోకా తెప్పించుకున్నాను. 3 flavors చాలా బాగుంటాయి అన్నమాట. పాల్లో కలిపిని తాగితే ఆబ్వియస్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. వాటర్లో కూడా పర్వాలేదు, అంటే సూపర్ టేస్టీగా ఉండదు ఎందుకంటే ఇందులో షుగర్స్ ఏం లేవు కాబట్టి. అంతేకాకుండా ఈ కంటైనర్ మీద నీట్గా రాసుంటుందండి ఏంటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ అనేది, వాట్ మేక్స్ ఇస్ గుడ్ అనేది, మన మెటబాలిజం కోసం ఏవేవి యూజ్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం, ప్రోటీన్ కోసం, ఇవన్నీ డీటెయిల్గా రాసుంటుంది. మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది సోయా ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, నో యాడెడ్ షుగర్, GMO ఫ్రీ, ఆర్టిఫిషియల్వి ఫ్రేగ్రెన్సెస్ లాంటివి ఏమీ లేదు, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేదు, నో ప్రిజర్వేటివ్స్ అన్నమాట. ఇవి 6 points అన్నవి ఒక ప్రోటీన్ పౌడర్లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఎక్కువ ప్రోటీన్ పౌడర్స్లో ఏంటవుతుందంటే లాట్ ఆఫ్ షుగర్ ఉంటుందండి. ఆ షుగర్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. సో మీరు కనుక రెగ్యులర్గా ఏదైనా ఒక మంచి ప్రోటీన్ పౌడర్ కోసం వెతుకుతున్నట్టయితే ప్లీజ్ ఈ ఓజీవా ప్రోటీన్ పౌడర్ని ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా మంచి రిజల్ట్ చూశాను, నా డే అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లోని దానికి నుంచి రావాల్సిన మెటీరియల్స్, మినరల్స్ ఇవన్నీ రావట్లేదండి. ఏదో ఒక సప్లిమెంట్ తీసుకోవడం అనేది కంపల్సరీ అయిపోయింది మన అందరికీ. మనం ఆర్గానిక్ ఫుడ్స్ తినట్లేదు, బోల్డ్ అంత పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి, వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది, ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా తీసుకునే ఫుడ్లోని మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉండదు. మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయినా ఇది మీరు తీసుకోవచ్చు, దీంట్లోని చాలా మంచిది. ఇది 100% వెజిటేరియన్ అన్నమాట, ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ఇందులో యాడ్ చేయబడట్లేదు. సో ఇది తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకేమనిపిస్తుందంటే 9 o'clock వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండడాన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది, నాకు నీరసం రాకుండా చూసుకుంటుంది, నాకు ఫీలింగ్ తెలుస్తుంది అన్నమాట. నా బాడీలోని నేను మంచిగా విటమిన్స్ అన్నీ తీసుకుంటున్నాను, నా బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ నేను ఇస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది తాగుతూ నా డే మొత్తాన్ని నేను ప్లాన్ చేసుకుంటాను. మీరు తీసుకోవాలని అనుకుంటే దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు బ్లూ ప్రింట్ లాగా నా బుర్రలో ఉంటుందండి ఆ రోజు ఏం చేయాలి అన్నది. ఇంకా మెయిన్ కాల్స్ ఏమైనా చేయాలా, ఏమైనా బ్రాండ్స్తో మాట్లాడాలా, ఎవరైనా నాకు డబ్బులు పంపించాల్సింది ఇంకా పంపించలేదా, అవన్నీ నేను చెక్ చేసుకుంటా ఉంటాను అన్నమాట. అండ్ ఈలోపు టైం అయిపోయిందండి, ఆల్మోస్ట్ 6:45 అయిపోయింది అన్నమాట. సో నేను ఇక్కడ సాహిల్ కోసం రోటీస్ చేస్తున్నాను, తనకి 2 రోటీస్ తీసుకెళ్తాడు, అందుకే నేను ఫస్ట్ తొందర తన కోసం 2 చేసేస్తాను, మిగిలినవన్నీ సాహిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను. చాలా చాలా ఈజీ అండి. ముందు రోజు మార్నింగ్ పనులు ఈజీగా అవ్వాలంటే ముందు రోజే మీరు ప్లాన్ చేసుకోవాలి, అది నాకు చాలా తెలిసింది. మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అనుకుంటే మార్నింగ్ లేవాలి అన్నప్పుడు అలారం మోగిన వెంటనే మనం లెక్కించుకోవాలి. కొంచెం కూడా లేజీ చేసాము అంటే ఇంక లెగలేకపోతున్నాను అన్నమాట. సో నేను రోటీలు చేస్తాను, ఎగ్ రోల్స్ చేస్తాను, బాక్స్లో కలిపి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను ఎప్పుడు సాహిల్కి ఎవరికైనా లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెష్గా చేయడానికే ప్రిఫర్ చేస్తానండి. అంటే రాత్రి రొట్టి ముద్ద కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం అది నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే అది మనం చేసిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం తింటారు, ఆ టైం కల్లా అది బాగుంటుందో లేదో అని నాకు కొంచెం భయం అన్నమాట. సో ఎంతవరకు ఫ్రెష్ అయితే అంతవరకు ఫ్రెషే ట్రై చేసి నేను ఇస్తానన్నమాట. తర్వాత ఆల్రెడీ సాహిల్ లెగిసాడు, రెడీ అవుతున్నాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ తినబోతున్నాడు, కాన్ఫ్లెక్స్ తినబడుతున్నాడు అండి, అందుకే నేను ఇంకేం టెన్షన్ లేదు, ఆల్రెడీ పాలు వేడి చేసి కొంచెం చల్లగా కూడా చేసి ఉంచాను అన్నమాట.
దానికి ఇక్కడ నేను రెండు ఎగ్ రోల్స్ చేస్తున్నాను. ఇవి రెండు చల్లగా అయిపోయిన తర్వాత నేను బాక్స్లోని కట్టేస్తాను అనమాట. బాక్స్లో ఈరోజు వాటితో పాటు నేను ఇస్తున్నాను బనానా చిప్స్ అండ్ వన్ యాపిల్. యాపిల్ ఆల్రెడీ వాడి బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. అండ్ ఇవిటన్నిటికీ ప్యాక్ చేసి వాటర్ బాటిల్ అన్ని సెట్ చేసి సాహిల్కి కుషాల్కి ఇద్దరికి బాయ్ చెప్పేసి నేను ఇంటికి వచ్చాను 9:15. ఓఎంజీ ఇంటికి వచ్చేసరికి అబ్బా ఈరోజు హాఫ్ పని అయిందిరా బాబు అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను ఏం తినలేదు కాబట్టి ఆల్రెడీ నాకు కూడా బాగా ఆకలిస్తుంది. సో నేను నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు. అండ్ ఆల్రెడీ రోటీది ఉంది కాబట్టి ఈరోజు రోటీసే చేయబోతున్నాను. తర్వాత నా కోసం కొంచెం గ్రిల్డ్ పొటాటోస్ చేస్తున్నాను అనమాట. ఇవి చాలా చాలా సింపుల్ అండి. ఆ రోటీకి ఏదైనా కర్రీ చేయాలనిపించింది బట్ కర్రీ చేయాలనిపించట్లేదు నాకు ఈరోజు. అందుకే నేను గ్రిల్డ్ పొటాటో చేసుకుంటున్నాను. పొటాటోస్ నేను స్కూల్కి వెళ్ళక ముందే బాయిల్ చేసి ఉంచేసాను. వాటిని ఇలా రౌండ్గా సర్కిల్ సర్కిల్గా కట్ చేసుకున్నాను. నా గ్రీన్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేశాను. దాని మీద ఈ పొటాటోస్ అనేవి పెట్టేస్తాను అనమాట. కొంచెం అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటి అన్నిటిని టర్న్ చేస్తాను. టర్న్ చేసిన తర్వాత వాటిల్లోని ఇప్పుడు స్పైస్ మసాలాలన్నీ యాడ్ చేస్తాను. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను, కొంచెం చిల్లీ పౌడర్, దాని తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ తందూరి మసాలా యాడ్ చేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే చేయొచ్చు. దీని తర్వాత నేను నా కోసం 2 రోటీస్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి మార్నింగ్ పొట్టిల్ రోటీలు, పరాటాలు, ఆలు పరాటాలు ఇలాంటివి తినడం ఇష్టం అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ నేనైతే రోటీ పర్సన్ అస్సలు కాదండి. ఇంకా ఇప్పుడు కొంచెమైనా రోటీస్ తింటున్నాను, కానీ ఇంతకుముందు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఏదో తినాలి కదా అన్నట్టు తినేదాన్ని. మా అత్తవారి ఇంట్లో ప్రతిరోజు డిన్నర్ రోటీసే అన్నమాట. అలా 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 ఇన్ని సంవత్సరాలకి నాకు కొంచెం అలవాటైంది. అండ్ ఇదే నా బ్రేక్ఫాస్ట్ అండి. 2 రొట్టెలు చేశాను, తర్వాత గ్రిల్డ్ పొటాటోస్ చేశాను, తర్వాత మా మమ్మీ పంపించిన మ్యాంగో ఊరగాయ అనమాట. ఇది చాలా 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 టేస్టీగా ఉంది. మమ్మీ ఎంత బాగా చేసిందో. అండ్ పొటాటోస్ తింటా, దీంతోపాటు కొంచెం సాలడ్ తింటే ఇంకా బాగుంటుంది. బట్ ప్రస్తుతం మా ఇంట్లో ఆనియన్స్ లేవు, అందుకే నేను చేయలేదు. అండ్ ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్. ఇది నా టిపికల్ మార్నింగ్ రొటీన్. ప్రతిరోజు మార్నింగ్ పెరగట్టాలి. లైక్ 6 నుంచి 9 వరకు 1 సెకండ్ కూడా ఖాళీ ఉండదండి. పెరగట్ పెరగట్ పెరగట్టాలన్నమాట. హోప్ మీ అందరిది ఇలాగే ఉండే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్న అందరిది ఇలాగే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఓజీవా ప్రోటీన్ ప్లస్ హెర్బ్స్ది లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ప్లీజ్ చెక్ చేయండి. అండ్ బీ హెల్దీ, బీ హ్యాపీ, లవ్ యువర్ సెల్ఫ్. బాయ్.